ఉంది 10 నిమిషాలు కూడా టైం లేదు మీ ఉత్సాహం చూసారు అంటే నాకు ఎంత ఆనందంగా ఉందండి మొత్తం నా యొక్క పర్యటన చూశాను తమ్ముళ్ళు మీ స్పందన అమోఘం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను ముఖ్యమంత్రి వంద సార్లు పిలిచారు గల్లీ గల్లీ ఒక్కసారైనా కేసీఆర్ వచ్చారా ఏ పనైనా చేశారా ఓ పడిన అక్కడున్నా ఎవరు చెప్పారు అది భయపడుతుంది సైబరాబాద్ తర్వాత ఎవరు పొడిచే తమ్ముళ్ళు మీ అందరికీ ఉద్యోగాలు పొడిచే తమ్ముళ్ళు అయితే నేను ఓకే అన్నాను కేసీఆర్ తింటున్నాను నన్ను తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉంటాడు నేను అడుగుతున్న కేసీఆర్ గారు ఇప్పుడు రండి ఒకసారి ఇక్కడ చూడండి ఎక్కడ తెలుగుదేశం పని పార్టీ ఉంది మీకేం పని ఉన్నారు నాకు పని ఉంది మీ ప్రజల కోసం ఉన్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు మనం ఇన్ని పని చేస్తాం ఏమైనా చేశారా అలా చేశారు ఒక పని చేశారు ఫోన్ హౌస్ కట్టారు కట్టాడా లేదా ప్రగతి భవనం కట్టాడా లేదా ఇది ఆయన చేసిన పని నేను ఒక అడవుతున్నా నిన్న వాళ్ళు గౌరవిస్తున్నారు గౌరవిస్తున్నారా నేను భయపడతానా ఎవరు కేసీఆర్ పనులు ఎక్కడ ఆకాశం పడతారా మా దగ్గర కూడా పనిచేశారు అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి నేను గౌరవిస్తే ఆయన గౌరవం ఉండాలా అంటే బెదిరిస్తే భయపడిపోవాలి కొనవనా కేసీఆర్ కూడా గౌరవిస్తున్నారు తమ్ముళ్ళు ఇదేం అర్థం కాలేదు నరేంద్ర మోడీ ఈ దేశానికి నష్టం చేసే వాడే కాదా కేసీఆర్ జూనియర్ నరేంద్ర మోడీ జూనియర్ మోడీ సీనియర్ మోడీ ఇద్దరు కలిసి తెలంగాణకు నష్టం చేశారు దేశానికి నష్టం చేశారు మనందరికీ బాధ్యత వెళ్తున్నాం ఈ కొండ యువత చూస్తున్న ఎవరికీ తెలియట్టుకుని లేదు కనబడుస్తున్నారు నాకు యువ రక్తం కోసం ఉందా లేదా మీకు భవిష్యత్తు కాపాడుకోవాలా లేదా అవునా మనకి ఏం చేయాలి టీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తగా మారించాలి అవునా కాదా ఓడిస్తామని చెప్పకూడదండి చాలా తప్పగా అవుతున్నారు కదండి రాత్రి కేసీఆర్ ఉనికి పని చేయాలి ముందు దూరంగా ఉన్న అందరూ రేపు మళ్ళా మోసాన్ని వెళ్తున్నారు 2014లో మేనిఫెస్ట్ చేసిన కారణంగా అన్నిటికీ నేను అడ్డం అంతా ఇక్కడ అపంతంత్రులు కంటే నేను అడ్డం పడ్డాను తమ్ముడు ఎస్సీ ముఖ్యమంత్రి ఇస్తే అడ్డం పడ్డానా ఇంటింటికి ఉద్యోగం ఇస్తే అడ్డం పడ్డానా సెక్రటరీకి వస్తాను నేను వద్దామా ఎంత మనం దేనికి అడ్డం పడ్డాము నేను దేనికి అడ్డం పడలేదు కానీ ఆయన నన్ను చూపించి పూజలు చూపించి వాళ్ళకి ఏం చేయాలనుకున్నారు నీ యొక్క ఆనందం చూసి నేను తెలంగాణకు 35 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి నేను తమ్మల్లోకి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరెవరో వినిపిస్తూ పెట్టారు అప్పుడు పని వేసుకొని పెట్టా జూనియర్ కాలేజీ పెట్టా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టా మెడికల్ కాలేజీ పెట్టా ఇలా తెలంగాణ పెద్దలు ప్రపంచంలో వెళ్ళాలంటే అది ఆ రోజు నేను చూపించిన చోరవని మరొకసారి నేను తెలియజేస్తున్నా అందరినీ మోసం చేశారు కడవ పత్రిక వాళ్ళు మోసం చేశారు ఇల్లు కట్టిస్తారని వాళ్ళు కూడా మోసం చేశారు ప్రజాపట వస్తుంది పేపర్ వాళ్ళకి న్యాయం చేస్తుంది జర్నలిస్టులకు న్యాయం చేస్తుందని చెప్పి నేను అందరికీ ఆరోపిస్తున్నా కేజీ నుంచి పీజీ
వారు కూడా మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, అందరికీ మోసం చేశారు. అందరూ కలిసి టీఆర్ఎస్ చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. తమను నేను అవసరం అడుగుతున్నా, నేను ఒక పట్టుదల పట్టుకుంటే వదిలిపెట్టను. తెలంగాణలో ప్రజాకూటమి గెలవాలి, మీరు పౌరులు పడాలి, ఫ్రీగా మీరు ఉండాలి. దానికోసం 5 రోజులే 10 మంది ఈరోజు మేము ఉత్సాహం చూశాం, బ్రహ్మాండంగా ఉన్నారు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని అందరిలో ఉంది, ఉందా లేదో వాళ్ళు తెలిసి కాదండి. అందరికీ తెలుసు సహకారం సుహాసులకు ఏమైతే ఉన్నా లేదా చెప్పండి, చెప్పండి. అదే సమయంలో ఇక్కడ చూసింది పార్టీ ఉంది, కోటి శక్తి పార్టీ కూడా ఉంది. అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ కేసీఆర్ సపోర్ట్ చేస్తారంట. ఇంకో పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ, అది కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారంట. నరేంద్ర మోదీ డైరెక్టర్ వీళ్ళందరూ యాక్టర్లు తమ స్క్రిప్ట్ అక్కడి నుంచే వస్తుంది. నేను అడుగుతున్నా, ఇక్కడ మైనారిటీ సేవలు ఉన్నారు, మీకు రక్షణ ఉందా అని నేను అడుగుతున్నా. ఈ దేశంలో మైనారిటీలు ముస్లింలు భాగస్వామ్యం కావాలని అడుగుతున్నా. త్రిపుల తలాక్ వచ్చింది, కేసీఆర్ మాట్లాడారా? మైనారిటీ పైన దాడులు జరిగాయి, కేసీఆర్ మాట్లాడారా? పెద్ద రోజు ముందు వచ్చింది, మాట్లాడారా? దాడులు జరిగాయి, మాట్లాడారా? మన సీట్లను చూస్తే అసెంబ్లీ రద్దు చేస్తారు, నేరుగా గవర్నర్ గారు బిజీగా ఉంటారు, ఇది పోతారని ఇక్కడ లెటర్ ఇస్తారు, కొంచెంతో కొంచెంతో యాక్సెప్టెన్స్ ఇస్తారు. అర్థం ఉందా? ఇప్పటికైనా ఇద్దరు టీఆర్ఎస్ బీజేపీ ఉంటామో కాదా, అలాంటి పార్టీ కోటేసి నడుము మోడీ చేసి తామో కాదా, మైనారిటీస్ నడుపుతున్నా మీ రక్షణ కోసం నరేంద్ర మోడీ పోతే తప్ప మైనారిటీలకు రక్షణ లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో రెండు ఫ్రంట్లు ఉన్నాయి. 37 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పైన పోరాడాం దేశం కోసం. ఈరోజు కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేయడానికి నేనే చొరవ తీసుకున్నానని కూడా నేను తెలియజేస్తున్నా. నా నిర్ణయం సరైన నిర్ణయమా కాదా చెప్పినా చెప్పండి, చేతులపై చెప్పి. అదే సమయంలో ఈరోజు దేశంలో మళ్ళా రేపు నెల 10వ తారీఖున ఒక మీటింగ్ పెట్టి ఎవరైతే బీజేపీ వ్యతిరేకంగా అందరూ ఒకసారి కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. తమలో నాకు ప్రధానమంత్రి కావాలని కోరిక లేదు. 96 అవకాశం వస్తే కూడా వద్దని చెప్పాను, అప్పుడు హైదరాబాద్ వద్దని చెప్పాను. హైదరాబాద్ అభివృద్ధి చేయాలి, ఇప్పుడు అమరావతి అభివృద్ధి చేయాలి. మళ్ళీ జీవితంలో నాకు 2 అవకాశాలు వచ్చాయి. ఒకటి సైబరాబాద్ నిర్మాణం చేయడం, ఇది నా బ్రెయిన్ చైల్డ్, ఇది నా మానస పుత్రిక, దీన్ని అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేస్తా, అది కూడా ప్రపంచ పట్టణంలో వచ్చా. ఈ 2 సిటీలు కూడా 1 2 కింద ప్రపంచం మొత్తం రాణించే పరిస్థితి తీసుకొస్తాను. అతనికి నాకు ప్రధానమంత్రి కోరిక లేదు, కానీ దేశాన్ని కాపాడుకోవాలి. అవునా కదా? దేశం ముస్తుపోయిందా లేదా? అటు నరేంద్ర మోడీని కేసీఆర్ ఇంటికి పంపిస్తే తప్ప మనకు రక్షణ లేదు, ప్రజాస్వామ్యం అనుగుణ లేదు, మన సమస్యల పరిష్కారం కావు. అందుకని నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి అడుగుతున్నా, ఏంటి మన కర్తవ్యం? 8వ తారీఖు ఎన్నో ఉంది, 6 రోజులే ఉంది, ఏమన్నా కాదా? 6 రోజులు నిద్రపోతారా మీరు? ప్రతి ఒక్క కార్యకర్త ఎక్కువగా ప్రజలంతా ఒక సైనికుడిగా తయారు కావాలి. ఎన్టీ రామారావు స్ఫూర్తి మీద రావాలి, కొండవీటి సింహంగా తయారు కావాలి.
ఒక పొత్తులు కులంగా తయారు కావాలి. నేను నా వల్ల మీ అందరికీ లాభం వచ్చిందా లేదా అని అడుగుతున్నా. వచ్చిందా? హైదరాబాద్ అభివృద్ధి అయిందా? దీనివల్ల లాభం వచ్చిందా? వచ్చింది. నా పేరు పైకెత్తండి. అయితే నేను మోడీలో అవుతాయి. ఈ 6 రోజులు పనిచేసి హైదరాబాద్ నగరంలో అందరి ఎమ్మెల్యేలు గెలిపించండి. పోయినసారి కూడా మీరు అందరినీ గెలిపించారు. 10 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నేను కావాలని ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిచి ఈరోజు టీఆర్ఎస్ పోతారు. కుప్పులాపురం వివేక్ అతను పోతారు. జూపులు గెలిచి ఆయన పోతారు. చైర్మన్ పని ఆయన పోయారు. ఇంకొక రాజధానులు ఆయన పోయారు. పోయేవాడు పోయారు. మంచి వాళ్ళు వచ్చారు. నేను ఇంటికి పంపిస్తామని వీళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడిస్తామని గట్టిగా మీరందరూ చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలిపించాలి. ఆ రోజు నేను కష్టపడ్డా. ఆ కష్టానికి మీరందరూ కూడా ఈరోజు సహకరించాలి. ఇక్కడ 26 కులాలు ఉన్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో వారందరినీ బీసీలుగా ఉంటే బీసీలుగానే పరిగణిస్తే వాళ్ళందరినీ ఓసీలు చేశారు. ఈ దుర్మార్గం బాధాకరం. నేను ఒకటే చెప్తున్నా, ప్రజాకూటమిని హామీ ఇస్తున్నాం. పాత పద్ధతిలోనే ఎవరైతే ఎన్నుకున్న వర్గాలు ఉన్నారో వారందరినీ ఎన్నుకున్న వర్గాల్లో పెట్టే బాధ్యత ప్రజాకూటమి తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా పక్కన కాపులకు కూడా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పెడతాం. వాళ్ళకు కూడా న్యాయం చేపిస్తామని వారందరికీ హామీ ఇస్తున్నా. అందుకని 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇల్లు కట్టిస్తాం. 50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి కట్టే లోపల అసలు పాటించిన వారు కాబట్టి మీకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంకో పక్కన చూస్తే 2,000 రూపాయలు వృద్ధాప పింఛను కానీ దివ్యాంగుల పింఛను 3,000 రూపాయలు కానీ ఇంకో పక్క నిరుద్యోగులకు 3,000 కానీ ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రోజు డాక్టర్ గ్రూపులు కూడా ఈరోజు ఆర్థిక సహాయం ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయల దగ్గర మీద వాళ్ళకు కూడా ఇస్తారు. ఇవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నా. నేను ఆ రోజు కష్టపడింది నీ అందరి కోసమే కష్టపడ్డా. ఈ పేదవాళ్ళ కోసమే కష్టపడ్డా. కానీ ఈరోజు కేసీఆర్ మాత్రం మొత్తం ఆయన కుటుంబానికే పెట్టుకుని మనందరినీ బజార్లో పెట్టారు. మనందరినీ మధు పెట్టారు. రేపు మళ్ళా ఒక మీటింగ్ పెడుతున్నారు. మళ్ళా సప్లిమెంటరీ ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తానంట. ఇంకా ముందో నమ్మకారా మీరు? 2014 ఇచ్చిన దానికి ఏమన్నా చేశారా? మొన్నొకటి ఇచ్చారు. మళ్ళా ఇంకోటి ఇస్తారు. ఎల్లుండి ఇంకోటి ఇస్తారు. ఓడిపోయిన తర్వాత కూడా ఇంకోటి ఇస్తారండి. ఏ వినాయకులు తమ్ముళ్ళు కానీ వినాయకులు తప్ప. కాబట్టి మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ప్రజాకూటమి అంటే గట్టిగా వర్ధిల్లాలని చెప్పాలి. ప్రజాకూటమి, ప్రజాకూటమి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీ ఓట్లు ఇక్కడ సైకిల్కి జోరుగా వస్తుంది. పరిగెత్తాలి తమ్ముళ్ళు. మీ ఓట్లు నమ్మకమేనా? నమ్మకమేనా? మీ మీద పెత్తనం వాళ్ళు బెదిరిస్తే డబ్బులు పంపిస్తే ఓట్లు ఉంటే ఏమింటే కదా. అదే మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఇది చారిత్రక అవసరం. కాంగ్రెస్ కోసం రామ్ సిపిఐ ఎంఆర్పిఎస్ అందరి కార్యకర్తలు కోరుతున్నా, ఇది ఒక చారిత్రక అవసరం. అందరూ కలిసి పనిచేస్తామని గట్టిగా చెప్పండి. కొట్టి అందరి కష్టాలు జాగ్రత్త.